భోజన ప్రియుల కోసం గాజువాక పారిశ్రామిక ప్రాంతాల్లో ఎన్నో హోటళ్లు రెస్టారెంట్లు పుట్టగొడుగు లెక్క దర్శనమిస్తాయి. ధనార్జన ధ్యేయంగా ఏర్పాటైన హోటళ్లు రెస్టారెంట్లు ప్రజలు తినే ఆహారాలని కూడా కల్తీ చేస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సోమవారం గాజువాక ప్రాంతంలో ఉన్న డైమండ్ ఆల్ఫా అలీఫ్ వంటి రెస్టారెంట్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రజలు తినే ఆహారాలు కల్తీ జరగటం, ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహార పదార్థాలని, మాంసాహార పదార్థాలని, అలాగే ఇళ్ళకి వాడే డొమెస్టిక్ సిలిండర్ని వాడటం వంటిని గుర్తించడం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ కె శ్రావణి వెల్లడించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రావణి తెలిపారు. చెప్పినట్టు ఒకసారి పెట్టి వెళ్ళిపోవడమే కాదు, మనం అన్ని చోట్ల చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సిరీస్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ లాగా జరుగుతుంది.